హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? రండి మరి. హాయ్ అండి, టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఓ మై గాడ్, నాకు తెలిసి ఫస్ట్ డేనే అది 6 దాట ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ బాల్ అయితే, వెతుకోవాల్సి వస్తుంది. సో యా, అంటే చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటా కంప్లీట్ ఒక ఎమోషనల్ జర్నీ అనేది చేసినట్టు అనిపించింది. అంటే అన్ని రకాలు ఉన్నాయి, కంప్లీట్ ట్రీట్ లాగా, లైక్ ఉగాది పచ్చడి లాగా రీసెంట్గా అయింది కదా ఉగాది, అంటే అన్ని రకాల ఫ్లేవర్స్ దీంట్లో ఉన్నాయి. గేమ్ ఉంది, ఎమోషన్ ఉంది, అండ్ లవ్ ఉంది ఫాదర్ అండ్ సన్ మధ్యలో, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అండ్ ఒకటి కాదు. సో సినిమా చూశాను కాబట్టి నాకు, నేను కూడా చాలా చోట్ల లైక్ ఇలా అనుకోవడం జరిగింది. మళ్ళీ ఎవరైనా చూస్తారేమో అని భయం కూడా వేసింది అనమాట, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని. బట్ అందరూ అదే పనిలో ఉన్నారు, ఎవరు చూసేటట్లేరు, అందరూ స్క్రీన్స్ వైపే ఫోకస్ చేశారు. అండ్ స్క్రిప్ట్ విన్నప్పుడే నిజంగా దీన్ని అంతలా నమ్మారా మీరు? అర్జున్ అంత ఓన్ స్క్రిప్ట్లోనే వినేటప్పుడే ఓన్ చేసేసుకున్నారేమో అనిపించింది నాకైతే. గౌతమ్ గుర్తుందో తెలియదు నాకు, ఆ లాస్ట్ సీన్ చెప్పిన వెంటనే బ్రిలియంట్ అన్న గుర్తుందా నీకు? ఐ రిమెంబర్, అంటే ఆ లాస్ట్ అది నేను మరి దాని గురించి ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళిన కానీ, ఐ డోంట్ నో వాట్ వర్డ్ ఎగ్జాక్ట్లీ ఐ యూస్డ్, బట్ ఐ టోల్డ్ హిమ్ దిస్ ఇస్ సూపర్బ్ అనేది ఏదో అన్నాను. సో ఐ అంటే ఐ న్యూ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్, రైట్? రైట్. అండ్ ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేది ఒకసారి ప్లాన్ చేసుకొని అని అన్నాను. అంటే దట్ ఈస్ లైక్ అ కన్ఫర్మేషన్ ఓన్లీ, బట్ గౌతమ్కి డౌట్ ఉండింది ఎలా ఎలా చేద్దాం ఏం చేద్దాం అన్నది. అంటే నా ఉద్దేశంలో సినిమా చేస్తున్నాం, బట్ వెన్ వాట్ అన్నది అన్నాను. గౌతమ్ వాజ్ నాట్ ష్యూర్, బయటకి మెసేజ్ చేశాడు. ఇదేంటి నేను చెప్ప, ఇది కన్ఫర్మ్ అన్నట్టుగా అని ఎవరికో చెప్పచ్చా లేదా? స్టోరీ సార్ చెప్పేసిన తర్వాత బయటకు వచ్చినాక నాకు ప్రొడ్యూసర్ గారు కాల్ చేశారు. ఏమన్నారు స్టోరీ అన్నారు కదా, బాగుంది అన్నారు, అన్నాను బాగుందన్నారా చేస్తా అన్నా, చేస్తానంటే ఏం చెప్పలేదు అన్న. సరే నేను అనుకుంటా అన్నా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. అది చేస్తాను అన్నట్టే అది, బట్ అక్కడ గౌతమ్ వాజ్ నాట్ షూర్ చేస్తాను అంటేనే చేస్తాను. అలాంటి విషయంలో కమిట్ అవ్వడం కూడా కొంచెం కదా, ముందు కన్ఫర్మేషన్ కావాలి. అండ్ గౌతమ్ అలాంటి విషయాలు తొందరగా కమిట్ అవ్వడు, ఎందుకు వచ్చింది అని డౌట్లు ఎక్కువ. ఓకే, కానీ ఆ డౌట్లతోనే ఒక క్లారిటీ వస్తుందేమో నాకు తెలిసినంత వరకు కదా ఈ సినిమాలో. ఆయన చాలా పిచ్చ క్లారిటీ, క్లాసిక్ వస్తుంది, క్లాసిక్ వస్తుంది, మాస్టర్ పీస్ వస్తుంది, అది వచ్చేసింది ఆల్రెడీ. సో ఆయన ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు అనిపించింది నాకైతే, ప్రతి సీన్లో. నాట్ ఈవెన్ లైక్, అంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క సినిమా కొన్ని కొన్ని ఎమోషన్స్తోనే చూస్తూ ఉంటాం. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్డ్రాప్లో ఒక సినిమా వస్తుందంటే అదే కంప్లీట్గా ఉంటుంది, బట్ దీంట్లో అలా కాదు. స్పోర్ట్స్తో పాటు చాలా ఎమోషన్ జర్నీ ఉంది, లైక్ ఎన్ని చోట్ల అంటే అన్ని చోట్ల కనెక్ట్ అయి ఉంటాం. ఇందాక అంటే వేరే ఇంటరాక్షన్లో చెప్పేటప్పుడు నేను లెక్క పెట్టుకోవడానికి వేలు సరిపోలేదు ఎన్ని మంచి సీన్స్ ఉన్నాయనేది, ఆ రేంజ్లో ఉందన్నమాట ఫిల్మ్. అండ్ ఎస్పెషల్లీ మీరు ఇచ్చిన ట్రీట్మెంట్, ఇప్పటివరకు సినిమాలు చూసి మాకు ఒక ట్రీట్మెంట్ అలవాటు అయిపోయింది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది. బట్ యూనో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ రిలేషన్షిప్ అనేది అంత మెచ్యూర్డ్గా చూపించడం అనేది గొప్ప విషయం. యూనో, ఆ ప్రేమ ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో, బా సినిమా చూసి కూడా నేను చూడకూడదు, చూసే వాళ్ళ కోసం దాయాలంటే కష్టం అయిపోతుంది నాకైతే. యా, సో పర్లేదు, మీరు చెప్పేది ఏదైనా ఉంటే స్పాయిల్ ఉంటే మేము అప్పుడే చెప్పేస్తాం, మీరు ఎడిటింగ్లో తీసుకుంటాం, ఎడిటింగ్లో తీసుకుంటాం మనం. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ గురించి అంటే చాలా హోంవర్క్ చేసి చాలా దాని గురించి ఆలోచించి పెట్టినట్టు అనిపించింది. యూజువల్లీ ఇలా ఉండదు కదా, కోపం చూపించే భార్య ఉంటారు, బట్ ప్రేమ కోపం చూపించే భార్య కనిపించింది ఇందులో. అవునా? ఓకే, అలా కదండి. అంటే స్టోరీ నేను చాలా టైం తీసుకొని రాసిన స్టోరీ ఇది. ఓకే, సో ఐ థింక్ మోర్ దెన్ 4 ఇయర్స్ అనుకుంటా. కథ ముందుకెళ్ళేది నాకు తెలిసి చాలా ఆర్గానిక్ వెళ్ళిందని నా ఉద్దేశం. అంటే వాళ్ళ మంచి సీన్స్ అంటే మీరు చూస్తున్నది ప్రాబ్లీ నేను రాసిన 4th or 5th వర్షన్ అయ్యి ఉండొచ్చు ఒక్కొక్క సీన్ కొనుక్కొని, దాంతోనే ఉండి బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచించి కొన్ని కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల కొంచెం రిఫైన్ అవుతుంది కదా, అలా వచ్చిన సీన్స్. మీరు ఇందాక ఎమోషనల్ అంటున్నారు కదా, సో బేసికల్ ఏంటంటే ఎమోషనల్ అంటే ఇప్పుడు మనకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎమోషనల్ అవుతాం, వాళ్ళతో ఎంపతైజ్ చేస్తాం ఏదైనా. ఒక కథ మొదలైన తర్వాత క్యారెక్టర్తో పాటు ట్రావెల్ చేస్తూ వాళ్ళకి వచ్చే కష్టం మనకు వచ్చే కష్టం అని బాధపడడం ఈజ్ ఎ అల్టిమేట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. సో అది బాధ కూడా కాదు, అంటే మనకు తెలుసు థియేటర్లో ఉన్నాము, అదే సీన్ మళ్ళీ ఇంకో 2 గంటలు ఇంకో షోలో మళ్ళీ వస్తుంది అనేది తెలుసు, దానికి ఒక ఎండింగ్ ఉంటుంది అనేది తెలుసు, అన్నీ ఉన్నా సరే ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమోషన్ అనేది ఎవోక్ చేసినప్పుడు సంథింగ్
అంటే మాకు చాలా క్రియేటివ్ చాలా సాటిస్ఫాక్షన్. సీరియస్లీ అది ఒక సినిమా అని తెలుసు, కాసేపట్లో అయిపోతుంది అని చెప్పి తెలుసు, నాన్నగారు ఇంకో సినిమా చేస్తున్నారు తెలుసు, ఇన్ని తెలుసు, బట్ నానిని అర్జున్ గానే చూడడం, విను శ్రద్ధాని సారాగానే చూడడం, యూనో రోహిణి లైక్ రోనిక్ని మన నానిగానే చూడడం అనేది, అండ్ అలానే పెట్టుకొని మళ్ళీ మనసులో అలానే పెట్టుకొని బయటకు రావడం అనేది గొప్ప విషయం. ప్రేక్షకులు అందరూ అదే చేస్తున్నారు ఇప్పుడు. సో అర్జునే కనెక్ట్ అవుతున్నాడు ఆ రేంజ్లో. అంటే నానిగారు డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేస్తారు, అందరికీ తెలిసిన విషయం, అందుకే న్యాచురల్ స్టార్ అని వచ్చింది. సో బట్ అర్జున్ని ఓన్ చేసుకోవడానికి ఏమైనా టైం పట్టిందా, లేకపోతే ఇమీడియట్గా దాంట్లో వెళ్ళడం జరిగిందా, ఏం జరిగింది? కథ చెప్పినట్టునే ఓన్ చేసుకున్నట్టే ఒక రకంగా దానికి ఫీల్ అయ్యాను. అంటే అంటే తను చెప్తున్నప్పుడే ఫస్ట్ నాలుగు సీన్లు అప్పుడు మోహన్ లేనివాడిని చూశాను అర్జున్ ప్లేస్లో, ఐ థింక్ ఐదో సీన్ నుంచి నేను వెళ్ళిపోయాను. సారీ, న్యాచురల్ స్టార్ అంటున్నారు మీరు, యాక్చువల్లీ మనం సినిమాలో న్యాచురల్ స్టార్ అనేది కూడా రాయలేదు. ఆయన క్యారెక్టర్ ఎలా ఓన్ చేసుకున్నారంటే న్యాచురల్ స్టార్ వద్దని చెప్పి తీపిచ్చేశారు. నాని గుర్తొచ్చే ఏ విషయం కూడా వద్దు వద్దనుకున్నాను, బట్ ఇక్కడ నాని కూర్చున్నారు కాబట్టి నేను అలానే అర్జున్ తోనే మాట్లాడుతున్నాను. సో డెఫినెట్గా యూనో అర్జున్ అర్జున్లోకి వెళ్ళడానికి, అంటే మీరు బాగా యాక్టింగ్ చేస్తారు, ఎమోషన్స్ బాగా ఉంటుంది, యూనో నవ్వించగలరు, అన్ని రకాల ఎమోషన్స్ పలికించగలరు, అది వేరు. బట్ ఇక్కడ అర్జున్గా మారాలంటే ఇంకోటి కూడా ఉంది, స్పోర్ట్స్ క్రికెట్. సో అది చాలా కష్టం, ఎందుకంటే ఇదైతే మీకు వెన్నతో పెట్టిన విద్య, మేము చూసినాం ఇన్ని సినిమాలుగా, బట్ క్రికెట్ అనేది కొత్తగా ఆడైంది లైఫ్లో, అది ఊరికే పలికిస్తే కదా ఆడితే రావాల్సి వస్తుంది నాకు తెలిసి. అండ్ పైగా సినిమాటోగ్రఫర్కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, బికాజ్ అది రియల్గా క్రికెట్ చూసినట్టు అనిపించింది మాకు అక్కడ, ఆయన ఫ్రేమ్స్ వల్ల అలా అనిపించుండొచ్చు. అండ్ క్రికెట్ గురించి దాన్ని ఎంతవరకు, దాన్ని ఎలా అర్జున్ ఓన్ చేసుకుంది, దాన్ని ఎలా నాని ఓన్ చేసుకుంది? ఐ థింక్ నేను క్రికెట్ నేర్చుకుందాం అని అనుకుంటాం కంటే మనీ ఏదైనా ఒకటి మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలంటే అది స్క్రిప్ట్ మోటివేట్ చేయాలండి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు నన్ను అప్పుడప్పుడు అడుగుతుండేవాళ్ళు ఎవరన్నా, మీరేంటి మీరు సిక్స్ ప్యాక్లు చేయరా అని, చేయననేవాడిని. అదే ఇప్పుడు ఊరు అది ఏదో మనం అందం కోసం చేసే విషయం కాదు, ఆ స్క్రిప్ట్ ఏదో మోటివేట్ అంత కష్టపడాలి లేదంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అంటే యూ నీడ్ టు ఫీల్ దట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని కదా. సో ఇప్పుడు ఇప్పుడు నాకు తను చెప్పిన కథలో కనుక క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో అలా వచ్చి వెళ్ళిపోయేది అయితే నేను నిజంగా ఎఫర్ట్ పెట్టేవాడిని కాదేమో. ఐ నో హౌ ఇంపార్టెంట్ క్రికెట్ ఈజ్ అండ్ హౌ ఐ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ యునో ఫర్ ద ఆడియన్స్ టు బిలీవ్ దట్ అర్జున్ ఈజ్ సచ్ అ గుడ్ క్రికెటర్, వై ఈజ్ ఈ నాట్ మేకింగ్ ఇట్. లేదంటే మిగతా పాయింటే లేదు. ఇప్పుడు మనం సినిమా చూస్తున్న వాళ్ళందరూ ఏం ఆడతాడు రైడు అన్న ఫీలింగ్ రాకపోతే మిగతా అన్ని విషయాలు తేలిపోతాయేమో అని మేము యాక్చువల్లీ ముందు నేను మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఏమంటే ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ చాలా ఇష్టమైన సీన్స్, డెఫినెట్గా అందరూ కనెక్ట్ అవుతారు అని తెలుసు ఏ సీన్ అయినా సరే. క్రికెట్ కనుక పాస్ అయిపోయామంటే ఇద్దరం, నువ్వు తీయటంలో నేను ఆడటంలో కనుక పాస్ అయిపోయామంటే అసలు మన సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ముందే అనుకున్నాం. సో అందుకే ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ షూట్ చేసేటప్పుడు కూడా పర్టికులర్గా ఓకే కదా చాలా షాట్లు అప్పుడప్పుడు కొన్ని అన్ని ఇప్పుడు మీరు బెస్ట్ టేక్లే చూస్తారు ఆబ్వియస్లీ, కొన్ని మనం కర్ర బిల్ల రేంజ్లో ఆడిన రెండు మూడు షాట్లు కూడా వస్తాయి మధ్యలో కదా. సో అవన్నీ తీస్తాం పక్కి. బట్ యా అంటే బట్ ఆ సినిమాలో మీరు చూసింది రావాలంటే దానికి ఆ మాత్రం ప్రాక్టీస్. బట్ ఈరోజు డెఫినెట్గా ఐమ్ 100% అంటే అర్జున్ రేంజ్ క్లియర్నా లేదంటే అదంతా నాకు తెలియదు, కానీ 100% నేను చాలా మంచి ప్లేయర్నే అని అనుకుంటున్నాను ఈ సినిమా వల్ల. యా అండ్ సీరియస్లీ అంటే అది మీరు అన్నట్టు ప్రేక్షకులు నమ్మాలి దాన్ని, మళ్ళీ నాని కనిపించకూడదు అక్కడ ఎందుకు అన్నట్టు, అర్జునే కనిపించాలి. ఓకే అర్జున్ ఒక క్రికెట్ ప్లేయర్, సో తన క్రికెట్ ప్లేయర్ కూడా ఇప్పుడు మన మామూలు క్రికెట్ ప్లేయర్ కాదు, ఆడబాటు రంజీలో ఆడుతున్నాడు. అండ్ పక్కన సంపత్ గారు వీళ్ళందరూ లుక్ ఎట్ దిస్ సార్ హ్యాస్ ద హైయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ అది అంటుంటే దానికి మ్యాచ్ అవ్వాలి, దానికి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, దాని బిగ్ ప్రాబ్లమ్. నాట్ అబౌట్ జస్ట్ హోల్డింగ్ అ బ్యాట్ అండ్ ప్రేక్షకులందరికీ సినిమా ఎంత క్రేజ్ ఉంటుందో క్రికెట్ కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా కొంచెం తప్పుగా పోస్టర్ ఉన్నారు లేకపోతే తప్పుగా పట్టుకున్నా అన్ని చెప్పేస్తూ ఉంటారు జనాలు, బట్ ఎక్కడ మాకు అనిపించలేదు కంటే మాకు ఇప్పుడు క్రికెటర్ అయిపోయారేమో అనిపిస్తుంది. Yeah, should I stand? Checking. All those. Yeah, beautiful. I thought
those fine things made you like Arjun. No, that's what will make believe. In fact, మేము ఎడిటింగ్ దగ్గర ఉన్నప్పుడు కూడా we were talking about how important those shots are. Oh, yeah, right. Because if అది లేకుండా నేను ఒట్టి డైరెక్ట్ ప్రతి షాట్ బాల్ కొట్టడం అయితే యూ విల్ నాట్ గెట్ ద ఫీల్ ఆఫ్ ద ఇప్పుడు వెళ్ళి ఏదో సర్దుకొని యూ సెట్ ద హెల్మెట్ అండ్ దెన్ యూ లుక్ ఫర్ ద ఫీల్డింగ్ గ్యాప్స్ అండ్ అండ్ దెన్ యూ గో ఫర్ బ్యాట్ నో దట్ ఈస్ వెన్ యూ విల్ ఫీల్ అండ్ ఇంకొక సీన్ కూడా అంటే మీరు వెళ్తున్నప్పుడు అంటే చిన్న చిన్న షార్ట్స్ అయి ఉండొచ్చు బట్ అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి సినిమా చూసిన తర్వాత ప్రతి నాకు తెలిసి గౌతమ్ గారు ఎన్ని షార్ట్స్ని ఎన్ని సీన్స్ని డిజైన్ చేశారో అన్నీ గుర్తున్నాయి అనుకుంటున్నాను అలాగే ప్రేక్షకులకు కూడా ప్రతి షార్ట్ని మధ్య సత్యరాజ్ గారు మీరు వెళ్ళి యాటిట్యూడ్ చూపి లైక్ వెంటనే ఇలా పట్టుకొని మీ హెల్మెట్ని పట్టుకున్నాను చూసాడు ముందు సినిమా చూసాడు మైండ్లో సో దాన్ని స్క్రీన్ మీద అంటే ఇప్పుడు ఈవెన్ క్రికెట్ అండి క్రికెట్ ఐ ఓన్లీ యూస్ టు ఆస్క్ గౌతమ్ ఇఫ్ ఇట్ లుకింగ్ రియల్ ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు బట్ స్క్రిప్ట్ చదివిన రోజు నాకు తెలుసు గౌతమ్ క్రికెట్ బాగా తెలిసింది అంటే 100% తను రాసిన డీటెయిలింగ్ ఇప్పుడు మన సినిమాల్లో ఏమవుతుందంటే బ్యాటింగ్ బౌలింగ్ ఇలాంటివి తప్పితే ఎక్కువ టచ్ చేయమేమో క్రికెట్ అంటే దేర్ ఆర్ సీన్స్ వేర్ ఐ ఎమ్ సేయింగ్ నీ బాయ్ ఫ్రెండ్ రైట్కి ఎక్కువ టిల్ట్ అవుతున్నాడు బాడీ బ్యాలెన్స్ ఈవెన్ గా లేదు లెగ్ స్పిన్నర్ అయితే అవుట్ అవుతుంది యూ నో వీఆర్ సీరియస్ అబౌట్ ది గేమ్ ఇట్ పై పైన టచ్ చేసి వదిలేయటంగా అండ్ గౌతమ్ ఆయన రాశాడు అంటే ఇంకా యాక్చువల్లీ మేము మా ఎడిట్లో తీసేసిన ఒక సీన్లో దేర్ ఇస్ అ నైస్ డిస్కషన్ బిట్వీన్ ద చైల్డ్హుడ్ అర్జున్ అండ్ సత్యరాజ్ గారు అండ్ దట్స్ ఆల్సో యూనో రిగార్డింగ్ క్రికెట్ అనమాట క్రికెట్ గురించి నిజంగా బాగా తెలిసిన వాళ్ళే అన్న ఫీలింగ్ ఇచ్చే సో నాకు ముందు గౌతమ్ ఫేస్లో కనబడిపోయేది ఇది ఓకే కాదు ముందు అసలు ఎక్స్ప్రెషన్ పెద్దగా ఉండదు ఆ ఫేస్ కానీ ఆ ఫేస్లో కూడా నాకు కనపడేది నిజంగా ఇంతసేపు నుంచి చూస్తున్నాక ఆయన ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ కూడా కనిపించలేదు అసలు అంత నవ్వుతున్నాడు ఫస్ట్ అది కూడా ఉండేది కాదు ఇప్పుడు మీకు యాక్చువల్లీ మీకు హీస్ బీయింగ్ వెరీ జెనరస్ టు యు జెర్సీ తెచ్చిన సంతోషం అనుకుంటా ఓకే జెర్సీ తెచ్చిన ఆనందం అనుకుంటారు నాకు తెలిసి ఇప్పుడు కొంచెం స్మైల్ చేస్తున్నారు ఆయన అంటే మేము యాక్చువల్లీ మా జోక్ కూడా ఉంది మా షూట్లో గౌతమ్ చెక్కింగ్ అన్నాడంటే ఆ టేక్ ఓకే అంటే బాగా చేసాం అన్న ఫీలింగ్ వచ్చేది చెక్కింగ్ అన్నాడంటే మస్ట్ బి పర్ఫార్మ్ వెల్ అనిపించేది అంటే సో అంటే పెద్ద వెరీ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్ సినిమా మాట్లాడుతున్నా మీరు మాట్లాడాలి అనుకున్నవి అనుకున్నవి మీరు లోపల ఫీల్ అయ్యేవన్నీ సినిమాలో మీరు ప్లే అంటే సినిమా రూపంలో యూనో అందరూ నటిస్తూ ఉంటారా అందరూ చూపిస్తూ ఉంటారా ఎక్స్ప్రెషన్స్ ని ఏంటి అసలు మీలోంచి మాత్రం బయటికి రాదంటారా సమాధానం చెప్తున్నాను సో డెఫినెట్గా ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కానీ నాన్నగారు మాట్లాడేటప్పుడు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి వస్తున్నాయి ప్రతి దగ్గర నేనైతే మరీ భయంకరం ఓకే సో అలా ఇక్కడ కనిపించట్లేదు అండ్ ఇంకొకటి సీన్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం మరి నేను రివీల్ చేయను కొన్ని కొన్ని అయితే సినిమా థియేటర్లో మిస్ అవుతారు కాబట్టి వాళ్ళు బట్ అంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్ని చూపించడంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీకు సత్యరాజ్ గారికి కోచ్కి అండ్ అర్జున్కి ఉన్న రిలేషన్ ఆ సిగరెట్లతో తెలిసిపోతుంది యా మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ అండ్ ఆ సిగరెట్ రెండు నోట్లో పెట్టుకొని అంటించి ఇస్తే ఆ ఒక్క షాట్లో తెలిసిపోయింది ఓకే ఎంత క్లోజ్ వీళ్ళిద్దరు అనేది సో ఎంత ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనేది సో తెలిసింది ఇంకోటి ఏదో అంటే ఎవరో మెన్షన్ చేశారు పర్టికులర్గా విచ్ వన్ సంథింగ్ ఎల్స్ ఆ సిగరెట్స్ది ఇంకా ఇంకోటి ఏదో చెప్పారు వెరీ సటిల్ హింట్స్ అండ్ గ్యాస్ లైటర్ గ్యాస్ లైటర్ గ్యాస్ కిచెన్లో కిచెన్లో కాదనుకుంటా ఇంకోటి ఏదో సీన్ సమ్మర్ వాస్ టెల్లింగ్ మీ అబౌట్ అర్జున్ అండ్ నాని డ్రింకింగ్ మిల్క్ ఆన్ ది డోర్ డోర్ దగ్గర కూర్చుంది అండ్ ఇంకొకటి యూనో నాని చేసిన ఎక్స్ప్రెషన్ మీ నాన్న ఫోటో రెండోసారి కూడా పేపర్లో ఇవాళ కూడా పేపర్లో వచ్చిందనగానే ఒక నువ్వు బాల్ అయ్యరా అని ఇటు తిరుగుతాడు మామూలు రెస్పాన్స్ కాదు థియేటర్ అందరూ అరుపుడు కంగారు వస్తుంది వాడికి మనం ఏదో మాట్లాడేసుకున్న వాడి గురించి నా కోసం వాడిని ఒక నాలుగు క్వశ్చన్ అడిగింది జబ్ రోనిత్ కైసాలా కాకు నాని ప్రయాస వర్క్ ఎక్సలెంట్ ఫిక్స్ అయ్యావా నువ్వు అది రెండు మాటలు వాడు అసలు మాట్లాడుతూనే ఉంటాడు మరి ఈరోజు ఏమైందో అచ్చా కొంచెం ఫేవరెట్ సీన్ ఆ పిక్చర్ హైదరాబాద్ వర్సెస్ ముంబై హైదరాబాద్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ జవాబ్ బ్యాటింగ్ క్రికెట్ పసంద్ పర్ బాత్ కమ్ ఖేల్తా హూ ఓకే అబ్ కుచ్ బోల్నా చాహతే హై డైరెక్టర్ సర్ కే బారె మే डायरेक्टर सर सेट में मतलब आपको क्या बोलते थे कैसा समझाते थे कुछ
पता नहीं पता नहीं पता नहीं समझा ही नहीं हां आप मूवी देखे देखे थे ओके अच्छा लगा आपको क्या अच्छा लगा आपको अरे आप अच्छा लगे आपको क्या आप अच्छा लगे आप अच्छा परफॉर्म मम्मी पापा ने क्या बोला आपके बारे में तुम्हारा एक्टिंग कैसा लगा तुझे आपका एक्टिंग के बारे में मम्मी पापा ने आपका दोस्त ने क्या बोला ये बहुत अच्छी एक्टिंग करी है तूने अच्छा बस इतना ही और एक बात बता दूं डबिंग डबिंग की मेरी आवाज नहीं थी क्या क्या बात है बोलो 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 डबिंग लो ना वॉइस का दें जेपे ना नडू ओह माय गॉड अरे क्या कर दिया अभी तू अभी आप बोल दिया बोल दिया मुझे तो पता नहीं था कोई बात नहीं अभी क्या बिग प्रॉब्लम है ये यार रोनित मैंने सोची थी आपका आवाज है वो तो इतना अच्छा बोल रही है तेलुगु अब कैसे बाहर निकलेंगे जो जब भी आते ना मेरी दो बार जब मैं थिएटर में गया था ना मेरी फोटो आई थी मेरा मन करता सबको बता दूं जो जो फोटो लिया तेरे साथ किसने बोला आप छोटे स्टार है मतलब छोटे है इसका मतलब छोटा स्टार हो नहीं अब तो इतना बड़ा परफॉर्मेंस बड़ा स्टार मैं स्टार आप सुपरस्टार हो ओहो अरे अच्छा तो किसके लिए हम वेट करते थे शॉट में मतलब हां और तू हमारा अभी तू कभी मेरे हां ప్రతిదానికి పంచే రోనిత్ మాట్లాడద్దన్నా దానికి ఒక రివర్స్ పంచ్ ఉంటది అరే ఇప్పుడు ఎందుకు ఇలా చేసామంటే దానికి ఒక పంచ్ ఉంటది నిద్రలో ఎవడైనా ఏంటది మీకు గుర్తుందా సార్ ఫస్ట్ అసలు మిమ్మల్ని ఎందుకు కాస్ట్ చేశారో చెప్పాడు మీరు కొంచెం ఇళ్ళగా ఉంటారంటే అందుకని మిమ్మల్ని తీసుకున్నారు అసలు సినిమాలోకి నన్ను ఎందుకు తీసుకున్నారో వాడు చెప్పాడు ఎందుకంటే నేను కొంచెం వాడిలా ఉంటానంటే అందుకని నా నేను ఫాదర్ అంటే కన్విన్సింగ్ ఉంటుందని తీసుకున్నారు ఓహో ఓకే వాడి కోసం మిమ్మల్ని తీసుకున్నారు వాడికి మ్యాచ్ అయ్యే క్యారెక్టర్ ఒకనే వీడికి మ్యాచ్ అయ్యే ఫాదర్ ని ఎత్తుకుదామని వీడెవడో అలా ఉన్నాడని చెప్పి తీసుకున్నారు ఓకే ఓ ఇసిలియా లేదే ఆపకో సమజ్ మే ఆయా తన నానీ సర్ కో మూవీ అభి అభి అచ్చా తు యాదే బిగినింగ్ మే బోలా तेरा जैसा दिखता हूँ ना मैं उसलिए लिए ना मुझे हाँ। पिक्चर हाँ। में हाँ। हाँ। तो अभी बोल स्टार कौन है सुपर स्टार कौन है पता नहीं सोचने लगे रोहित नहीं श्रद्धा जी को क्यों लिया मूवी में ये नहीं पता आपको कैसा लगे श्रद्धा जी आपका मम्मा जैसा मतलब अच्छा अच्छी लगे थे Normal. Normal. पर आप भी किसी दिन डबिंग करी आप भी किसी और भी डबिंग आप दबी तो जब मैं आपको ऐसे करता हूँ मैंने नहीं किया ना ऐसा किसी किसका एक्टिंग अच्छा लगा सत्यराज सर मेरा श्रद्धा का सोचना पड़ेगा सोचना पड़ेगा ठीक है टेक इट ओके बाबू వాడు ఆలోచించే లోపు మనం మిగతా క్వశ్చన్స్ అడుగుదామండి వాడి మీద కాన్సెంట్రేషన్ వెళ్తే అక్కడ ఆగిపోయేటట్టు కాదు నాకు టెన్షన్ ఉందండి సవాయి నేరా దొన్నకి యాక్టింగ్ వచ్చేది అబ్బా అరే ఓకే రా థాంక్స్ ఇక్కడ ఆపేద్దాం డీటెయిల్స్ లోకి వెళ్తే మళ్ళీ ఏమొస్తుందో ఆన్సర్ అయితే
सुपर रोनित तू तो मतलब तुम तो एकदम श्रद्धा मीरु चेप्पंडि सो स्क्रिप्ट मी दग्गरिकि वच्चिनप्पुडु సో ఎలా అనిపించింది? మీరు కొంచెం భయపడ్డారు కాస్త నెగిటివ్లా, లైక్ మిమ్మల్ని కోప్పడతారేమో ప్రేక్షకులు, సో వేరేలా అర్థం చేసుకుంటారేమో అనుకున్నారట మీరు, సో ఏం దాని గురించి చెప్పండి. కాదు, సో వీ హ్యాడ్ అ నరేషన్ అరౌండ్ మిడ్ అక్టోబర్ 2018. ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ అ వన్ అండ్ హాఫ్ అవర్ నరేషన్ అండ్ నా మై స్పాన్ ఆఫ్ అటెన్షన్ స్పాన్ ఇస్ చెప్దాం అనుకున్నారు కదా, అండ్ నా అన్నారు అంతే. నో దేన్ అప్పుడు ఐ రియలైజ్ ఓకే ఐ డోంట్ హౌ టు ఎక్స్ప్రెస్. సరే, సో మై అటెన్షన్ స్పాన్ లాస్ట్ అబౌట్ 45 మినిట్స్. తర్వాత ఐ స్టార్ట్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, ఐ స్టార్ట్ లుకింగ్ హియర్ అండ్ దేర్, బట్ ఫర్ దోస్ ప్రాపర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఐ వాజ్ జస్ట్ లిసనింగ్. ఐ రిమెంబర్ ఐ కెప్ట్ ఆస్కింగ్ హిమ్ క్వశ్చన్స్ అండ్ హీ కెప్ట్ రెస్పాండింగ్ అండ్ సో ఇట్ వాస్ అ గ్రేట్ నరేషన్ ఫర్ మీ. ఐ స్ట్రైక్ అ కెమిస్ట్రీ విత్ మై డైరెక్టర్ వెన్ I feel like a narration has gone well. Okay. When I feel like how a director tells a story is how I feel like, okay, he can make a film really well. So for me, that was my first impression of Gautam. Mm. And of course, it was not an immediate yes. I had one or two reservations, which was resolved in about a day. And then I said yes, 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 three yeses and I was in. So, it was I wanted to like work in Tollywood and I hadn't received any nice offers and plus whatever I knew of Tollywood I thought I wouldn't fit in because there's a lot of like Tollywood is all about grand films. Mm-hmm. It's about mass and like it's all of that. This is what I understand, and when a film like this came to me, I grabbed it with both hands because I said I can't get a better chance to perform. And I think this is the only reason I'm in this industry and I've done X number of films is because I think I can act, not because of what anything else, but because I can act and that's the only thing I know. So when Jersey came, I was very happy and okay, it's been the best decision. So yeah. చాలా బెస్ట్ డెసిషన్ అని చెప్పాలి, బికాస్ అక్కడ శ్రద్ధ కూడా కనిపించదు, సారానే కనిపిస్తారు ఎంతసేపు చూసినా కూడా. అండ్ నిజంగా తను చాలా లక్కీ, ఇప్పటి వరకు మీకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయో నాకు తెలియదు, బట్ దీన్ని మీరు కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్రాజెక్ట్లో మీరు ఉన్నారని చెప్పుకోవాలి, బికాస్ మీరు ఉండబట్టి ఈ ఫిల్మ్ ఇంకా ఎక్కడికో వెళ్ళిందని చెప్పాలి. ఈవెన్ సారానే కాదు, శ్రద్ధానే కాదు, అందరూ కూడా, రోనిత్ కానీ, సత్యరాజ్ గారు కానీ, సంపత్ గారు కానీ, సో ప్రతి ఒక్కళ్ళు ఎవరు పాత్ర వాళ్ళు శర్మ గారు, యా, సో అందరూ లైక్ ఎవరికి వాళ్ళు సూపర్గా చేశారు. అంటే ఒక సినిమాలో హీరో హీరోయిన్ అందరూ గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం కనిపిస్తారు కాబట్టి స్క్రీన్ మీద, బట్ ఈ చిత్రంలో ఎంతసేపు కనిపించారనే కాదు, సో ఉన్నారా లేదా వాళ్ళు కనిపిస్తే అలా గుర్తుపెట్టుకుని ఉన్నాం అన్నమాట. సో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అనేది రాయడం సినిమాలో అది గొప్ప విషయం. సో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ హీరో హీరోయిన్ మీదే పెడుతూ ఉంటారు, బట్ ఆయన అన్నిటి మీద పెట్టారు, వెనకాలుండేనో అన్నిటి మీద, ఫ్రేమ్స్ మీద కానీ ప్రతి ఒక్కరి మీద పెట్టినట్టు అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ అనిరుద్ధ్ గురించి, సో అనిరుద్ధ్ ఎప్పుడు అనుకున్నారు అంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. స్టార్టింగ్ సినిమా అనుకున్న వెంటనే అనుకున్నాను, ఇమీడియట్గా అనుకున్నాను. అనిరుద్ధ్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం అండ్ అనిరుద్ధ్ స్టైల్ ఆఫ్ సౌండింగ్ కొంచెం మా సినిమాకి ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అసలు మనకి కంప్లీట్ సినిమా వచ్చాను, చిన్నప్పుడు చూసేవాడిని సచిన్ ఆడేటప్పుడు, బట్ ఆ తర్వాత మళ్ళీ. ఇంకొకటి వీటిలో సీన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే లిస్ట్లో పేరు చూడగానే ఎక్స్ప్రెషన్స్ మాకు అక్కడ ఓ యా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసాము, బట్ న్యాచురల్గా అందరి లైఫ్లో నాకు తెలిసి ఇలానే రియాక్ట్ అవుతారేమో, అక్కడ అరవడాలు అలాంటివి ఏమి ఉండవు, బట్ అక్కడ నుంచి వచ్చి ఆ ట్రైన్ సీన్ అనేది అంటే ట్రైలర్లో చూసినప్పుడు సంథింగ్ ఏదో ఉంది దీనికి కనెక్షన్ అని అర్థమైంది, బట్ సినిమాలో చూసేటప్పుడు అమేజింగ్గా డిజైన్ చేయబడింది ఆ సిచ్యువేషన్ అనేది అర్థమైంది. సో ఆ సీన్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు అది? నేను అంటే నాకు చాలా ఇష్టమైన సీన్ అండి, ఫస్ట్ ఇద్దరు గౌతమ్ చెప్పినప్పుడే చాలా ఇష్టమైన సీన్. ఇన్ఫాక్ట్ ఇంటర్వ్యూలో ముందు ఇంటర్వ్యూలో కూడా మీరు రిలీజ్ కాకముందు చెప్పారు కదా, సో బెస్ట్ చాలా ఇట్ ఈస్ అంటే నాకు తన స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే స్ట్రైకింగ్ అనిపించిన సీన్ డెఫినెట్గా. బట్ వెన్ వీ యాక్చువల్లీ షార్ట్ ఇన్ ద రైల్వే స్టేషన్లో షూట్ చేస్తున్నప్పుడు
ఐ వాజ్ నాట్ షూర్ హౌ గుడ్ ఇట్ ఈస్ అంటే బికాస్ నేను గౌతమ్ కూడా అడిగాను ఓకే అనుకున్నది అంటే నేను ఇట్ వాజ్ సో మచ్ వాజ్ హ్యాపెనింగ్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ దెన్ దేర్ దిస్ కెమెరాస్ దేర్ క్రౌడ్ కంట్రోల్ అండ్ దేర్ సో మచ్ క్రౌడ్ని కంట్రోల్ చేస్తున్నాం అండ్ ఐ వీ డింట్ హ్యావ్ అ ఛాన్స్ దేర్ ఇస్ నో ఇప్పుడు అండ్ ఇంకో ఛాన్స్ ట్రైన్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ మాకు 3 hours తర్వాత 4 hours తర్వాత ఇంకో డే కోసం వెయిట్ చేయాలి రైల్వే స్టేషన్ ఏదో కూడా పేరు కూడా తెలియదు దానికి ఎంత బస్ స్టేషన్ అవుట్కట్స్ లో ఒక చిన్న స్టేషన్ అంటే దిస్ హ్యూజ్ క్రౌడ్స్ బ్యాక్ వాళ్ళంతా అరుస్తూ అంటే ఇటు తిరగమని చెప్తున్నారు నన్ను ఓకే ఇదేమో చాలా ఇమోషనల్ సీన్ సో నేను తన గౌతమ్ వచ్చి చెప్పిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది ఇమోషనల్ సీన్ అండ్ దేర్ ఇస్ నో రిఫరెన్స్ పాయింట్ గౌతమ్ స్క్రిప్ట్ లో ఏంటంటే అక్కడికి వెళ్ళి యూనో మనసారా అరుస్తాడు బేసిక్ గా అంతే ఇట్ హ్యాడ్ టు బి సంథింగ్ స్పెషల్ ఏదో ఏదో ఒక మ్యాజిక్ జరగాలి ఆ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాతకి ఎండ్ అయ్యే మూమెంట్ ఏదో జరగాలి సో ఆల్ దట్ వాజ్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక డైలాగ్ అనుకోండి ఈ డైలాగ్ ఇలా చెప్తాను అని మైండ్ లో అనుకున్నది నేను పక్కన ఎవరు లేనప్పుడు ఒకసారి బయటకు అనుకొని చూసుకోవచ్చు కదా ఇది నా మైండ్లో ఏం కనపడుతుందో నేను బయట నేను టేక్లో తప్పితే బయటకని చేయలేను అంటే నీకు అర్థమైనా బిఫోర్ ఐ వాక్ ఇన్ టు ద టేక్ బిఫోర్ హి సేస్ యాక్షన్ ఐ కాంట్ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ సీ దిస్ వన్ ఐ కాంట్ షౌట్ ఇన్ ద ఆన్ ద పక్కన ఐ కాంట్ డూ ఇట్ సో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హౌ ఇట్స్ హౌ మచ్ ఐఎమ్ గోయింగ్ టు షౌట్ అది అది ఏ లెవెల్కి వెళ్ళబోతుంది నో క్లూ అట్ ఆల్ బట్ ఇన్ హెడ్ ఐఎమ్ ట్రయింగ్ టు సీ వాట్ దట్ విజువల్ షుడ్ లుక్ లైక్ ఓకే సో వెన్ ఐ డిడ్ ఇట్ I was not sure. Anta ipoyindi ellipoyindi anta but I saw that confidence in Gautam's face and he came and said chaala baa sir and ok sari I felt that tan face chusin tarvata confidence vachindi maybe that because it is a special scene I know I didn't want it to actually raasthunappudu naaku anta stand out ayya scene lagaithe em anipinchaledu andi Okay. It's like a regular kind of expression after oka result kosam wait chesin tarvata vache oka expression annate anukunam mottham akkade nunchi chuste meeru next oka 6 to 7 minutes mottham silence e untundi dialogue em undadu avunu until chennai match kuda dialogue em undadu so 6 to 12 madhyana railway station lo shoot chestunnam naalugu train lu elthayi naalugu train lo lopala shoot cheyali okay యా సో వి డోంట్ హావ్ టు కాదు ఫస్ట్ దాన్ కాదు రెండోదో ఏదో బ్లాక్ అయ్యింది సో మేము షూట్ చేద్దాం అనుకున్నప్పుడు మధ్యలో ఒక ట్రైన్ తీసుకొని అడ్డు పెట్టాము ఇప్పుడు అటు నుంచి ట్రైన్ వస్తుంది రాబోతుంది ఆ ట్రైన్ పాస్ అయ్యేటప్పుడు వి హావ్ టు షూట్ ఓకే మేము రెడీ అందరు రెడీ అందరూ ఫుల్ నేను కూడా అసలు కళ్ళు రెడ్ అయిపోయి కళ్ళలో నీళ్ళు రెడీగా ఉంటే ఇటు నుంచి ఒక బోగి వచ్చి కరెక్ట్గా ఆడు పార్క్ చేసి కూర్చున్నాడు అండ్ వీడు పార్క్ చేయగానే బ్యాక్గ్రౌండ్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది సో లైక్ ఓకే వి హావ్ టు వెయిట్ అగైన్ అండ్ దెన్ వి కాల్డ్ అండ్ దెన్ వి ఆస్క్డ్ దిస్ ఫెలో ఇస్ నాట్ మూవింగ్ దిస్ బోగి అండ్ దెన్ తర్వాత మళ్ళీ ఆ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి వాడు మెల్లగా మళ్ళీ తీసి వీడు అసలు ఎందుకు వచ్చాడు వాడు అక్కడ చేసింది ఏం లేదు పార్క్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి పెట్టాడు ఆ ట్రైన్ ఆల్ దట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్స్ దట్స్ సీన్ ఏమో మనకేమో బోల్డ్ అయిన ఆలోచనలు వస్తున్నాయి ఏం చేస్తామో తెలియదు సో బట్ యాక్చువల్లీ మీరు ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరితో చూసారు కదండి మేము లైవ్లో రైల్వే స్టేషన్లో చూసాను కదా అందరం క్రూ అందరూ చూసాం కదా దట్ వాస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఎంటైర్ క్రూ అండ్ ట్రైన్ వస్తుంది అంతా నవ్వుకుంటున్నాం ఫన్ చేస్తున్నాం అంతా బయట జనం వస్తున్నారు వాళ్ళని ఆపుతున్నారు మామూలు రెగ్యులర్ షూట్ ఎలా జరుగుతుంది అలా ఉంటుంది వన్స్ ద ట్రైన్ ఈస్ గాన్ అండ్ షార్ట్ మీరు గట్టిగా వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ సైలెన్స్ అన్నమాట ఒక 10-15 minutes అని ఇట్స్ మచ్ మోర్ ఇంటెన్స్ అంటే మీకు డబ్బింగ్లో అడ్జస్ట్ చేసి సౌండ్లు పెంచి మ్యూజిక్ పెట్టి ఇంత హడావిడి ఉంది కదా పక్కన నుంచి ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు దూరంగా అరుస్తున్న అరుపు ఇక్కడ దాకా వినిపిస్తుంది మేము చాలా దూరంగా ఉన్నాం కానీ ఫేడెడ్ సౌండ్ వస్తుంది కదా మచ్ మోర్ ఇంటెన్స్ రియల్ రియల్ ఆ టైంలో మీ మైండ్లో ఏం రన్ అయిందో తెలియదు బట్ అర్జునే ఇంటర్నెట్ అంతా మెసేజ్లు అన్ని నిండిపోయినా థియేటర్లో దాన్ని ఫోటో తీసి ప్రతి మెసేజ్ సినిమాలో అలాంటి ఎమోషన్ అంటే ఎక్స్పెక్ట్ దట్ టు బి
అంటే వీ నో ఇట్ ఈస్ అ గుడ్ సీన్ అండ్ ఆల్ బట్ ఈ రోజు అసలు అందరూ ఎవ్రీబడి అనుకున్నారో ఆయన అసలు అనుకోలేదు. గ్రేట్ డైరెక్టర్స్ అందరూ అంతే అండి, రాసేటప్పుడు రాసేస్తారు, తీసేటప్పుడు తీసేస్తారు, బట్ అనుకోరు అనమాట. రిజల్ట్ వచ్చాక అందరికీ తెలుస్తుంది. ఓకే, సో అంటే సార్ దీంట్లో లైక్ నాని రొమాన్స్ కూడా చూసాము, అంటే ప్రతి దగ్గర కూడా మాకు ఒక రేంజ్లో అనిపించింది సినిమా. ఇప్పటివరకు చూడలేదు ఆ ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది కదా, అది కలిగింది అనమాట సినిమా చూసినప్పుడు. ఎమోషనే కాదు ఎవ్రీథింగ్ లైక్. సో మీకు ఎలా అనిపించింది నానితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏది? ఎస్పెషల్లీ అందరూ మీ గురించి చెప్పేది ఏంటి తెలుసా, బాబు అనేది చాలా బాగా నచ్చుతుంది అందరికి. ఫుల్ సినిమాలో ఐ రిమెంబర్ గౌతమ్ సెడ్ షీ విల్ ఓన్లీ కాల్ హిమ్ బాబు. జస్ట్ ఒక్క సీన్ లో షీ కాల్స్ హిమ్ అర్జున్. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీవన్ నోటీస్డ్ దట్ కదా. దట్స్ యా, ఐ మీన్ యా, షీస్ బికాజ్ షీస్ వెరీ యాంగ్రీ. రెస్ట్ ద హోల్ సినిమా షీ కాల్స్ హిమ్ బాబు. ది ఓన్లీ టైమ్ షీ డస్ నాట్ కాల్ హిమ్ బాబు. అది నేను ఇప్పుడు రివీల్ చేయలేనేమో మీరు పిలిచేటప్పుడు. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీవన్ నోటీస్. సో ఓకే, నా రివీల్ చేసుకోవచ్చు అది. మీరు అర్జున్ అని పిలిచే టైం చెప్పేసి వాళ్ళు నోటీస్ చేస్తే ఇంకా మంచిది. ఒక చోట అని చెప్పేసి ఒక చోట ఎక్కడో బట్ వర్కింగ్ విత్ నాని వాజ్ ఐ హావ్ నోటీస్ దట్ హీస్ నాట్ సమ్వన్ ఐ యు నో మై ఫేవరెట్ థింగ్ అబౌట్ హిమ్ వెన్ ఎవర్ వీ ఫినిష్ లైక్ వీ వర్ షూటింగ్ ఇన్ ది అది అల్యూమినియం ఫ్యాక్టరీ వీ వుడ్ ఫినిష్ ద షార్ట్ హీ వుడ్ కమ్ అవుట్ పుల్ అవుట్ అ చైర్ అక్కడే హీ వుడ్ నాట్ రష్ టు ద వ్యాన్ హీ వుడ్ జస్ట్ సిట్ అవుట్ సైడ్ కంఫర్టబ్లీ విత్ హిస్ ఫోన్ అండ్ డూ హిస్ ఓన్ థింగ్ సో హీ ఈస్ నాట్ లైక్ హీస్ వెరీ డౌన్ టు అర్త్ హీస్ అ రెగ్యులర్ పర్సన్ అండ్ దట్ షోస్ దట్ హీ కమ్స్ ఫ్రమ్ అ రెగ్యులర్ బ్యాక్గ్రౌండ్ హూ హెస్ వర్క్డ్ హార్డ్ హీస్ వర్క్డ్ హిస్ వే అప్ ఇన్ ది ఇండస్ట్రీ విత్ సచ్ అ డైవర్స్ లైక్ ఎక్స్పీరియన్సెస్ రైట్ ఫ్రమ్ హిస్ ఆర్జింగ్ డేస్ టు అసిస్టెంట్ డైరెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ అది ఎవ్రీథింగ్ ఐ థింక్ దట్స్ వై ఐ రిలేట్ టు హిమ్ సో మచ్ బికాస్ he's a self made man, right. He's a self made star, right. And very few people can boast of that, and that's why I have 100% respect for him. And as an actor, his knowledge is not just about acting but also about direction, thanks to his direction background. Yes. So that's something that for me, that's I look up to him. Like, there's so much he understands, you know, and from there I would also learn from him. My favorite thing about any co-actor is when I can take something from them and I can learn something in the process, and for me that is Nani, like learning, you know, that taking and giving, and together when you can elevate a scene, that's just beautiful. So but me there ok range lo teeskellar anamata audience andarni kuda seriously vaalla manasulni inda cheppukunnattu challengeinatte chesaru anamata, and andike ayana you know star hero ane kante star actor antuntaru hurike raledu his ye role ichina kuda nani, and theater lo cinema anta ayipindi bayitku vachedo chaala mandi ammayalu anamata venkal nunchi untam kada exit vache varaku chaala pedda line untundi so andaru cheppu nani smile కొన్ని ఎమోషన్ సీన్స్ లో కూడా ఆ స్మైల్ అనేది అంటే మరీ ఎక్కువ కాదు, ఎంతవరకు కావాలో అంతవరకు. ఐ థింక్ దట్ ఇస్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ది యువర్ స్మైల్ ఐ రియల్లీ. అంటే నాకు ఫస్ట్ టైం నాకు నా స్మైల్ బాగానే అనిపించింది ఏంటంటే వెన్ మన సాంగ్లో జాబ్ వచ్చినప్పుడు దెన్ అది చూసి ఇలా అంటాను కదా, దెన్ ఐ థాట్ బికాస్ దట్ ఈస్ వెరీ సటిల్ ఇట్స్ నాట్. సో ఐ థింక్ నా సినిమాల్లోకి వెళ్ళా జెర్సీలోనే ఐ థింక్ ఎక్కువ మీటర్ నాని స్మైల్ చాలా బాగుందని చెప్పుకుంటున్నారు. సో బాగుంటుందని మాకు తెలుసు, బట్ ఈ సినిమాలో ఇంకా బాగుంది ఎక్కువ చేయకపోతే. అది నిజం, అది నిజం అని నమ్మేసినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది అండి. అదేదైనా సరే స్మైల్ అయినా ఏదైనా ఎనీ ఇమోషన్ అండ్ యూ బిలీవ్ ఇట్ ఇస్ ట్రూ దెన్ ఇట్ ఆటోమేటిక్లీ ఎన్హాన్సెస్ ద హోల్ రైట్. అండ్ అంటే అన్ని సినిమాల్లో మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, అందరూ చెప్పిన విషయమే, ఇది మేము చూసిన విషయమే, బట్ కానీ అర్జున్ అనే క్యారెక్టర్ యూనో నానికి ఇంకా చాలా కంఫర్ట్ లెవెల్స్ ఇచ్చాడు అనేది అనిపిస్తుంది ఈ సినిమా చూస్తూ ఉంటే. అందుకనే అర్జునే కంప్లీట్గా అర్జునే కనిపించాడు, నాని ఎక్కడా కనిపించలేదు. డైలాగ్ మాడ్యులేషన్లో కానీ లైక్ ఎక్స్ప్రెషన్లో కానీ సమ్టైమ్స్ యూనో నాని అనగానే డైలాగ్ మాడ్యులేషన్ ఇలా ఉంటుందని ఎక్కడో ఒకటి అనిపిస్తుంది, బట్ ఈ సినిమాలో ఎక్కడ అనిపించలేదు. అది కథ తను రాసుకున్న మాటలు తన ఓవరాల్గా తన పిక్చరైజ్ చేద్దాం అనుకున్న సెన్సిబిలిటీ వల్ల వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నేను అర్జున్ని ఇలాగే చేద్దాం అని అనుకున్నాను, ఏదేమైనా సరే ఇలాగే చేద్దాం అనుకున్నాను. తను నాకు ఒక పంచ్ డైలాగ్ ఇచ్చాడు అనుకోండి ఒక పేపర్లో, అది నేను చెప్పేటప్పుడు అర్జున్ పోతాడు, అంతేగా అర్జున్ ఆటోమేటిక్గా అంటే ఐ కెన్ నాట్ బీ అర్జున్ అండ్ సే సంథింగ్ విచ్ ఇస్ క్లీషే. రైట్ జస్ట్ బికాస్ హీ డిడ్ంట్ రైట్ ఎనీథింగ్ క్లీషే మీకు అర్జున్ కనపడ్డాడు. రైట్ సో ఇట్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఇట్స్ నాట్ ఇప్పుడు ఎవరైనా యాక్టర్స్ అంటే వాళ్ళ అన్ని సినిమాలు ఒకేలాగా ఉన్నాయి, ఎందుకు ఉండవు అంటే కారణం ఒక సినిమాలో అద్భుతం అనిపిస్తుంది ఒక సినిమాలో. సో మన దగ్గర ఏమున్నా సరే మనం ఏం చేద్దాం అనుకున్న యాక్టర్గా వీ నీడ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఫ్రమ్ హౌ హీ థింక్స్ అండ్ వీ హ్యావ్ టు బీ ఇన్ ద సేమ్ వేవ్ లెంత్. ఆలోచనలు కలవాలి, ఆ స్క్రిప్ట్ సపోర్ట్ చేయాలి, మాటలు సపోర్ట్ చేయాలి. దే ఆర్ సో మెనీ థింగ్స్ ఫర్ వెన్ పీపుల్ సే గుడ్ పర్ఫార్మెన్స్ దట్ ఇట్స్ జస్ట్ నాట్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫర్ దట్ దేర్ సో మచ్ సపోర్ట్ విచ్ ఇస్ నీడెడ్ విచ్ ఐ గాట్ ఇన్ జర్సీ. రైట్. సో ఎంత న్యాచురల్ వేలో అంటే ఆ సినిమా అలా చూసినంతసేపు వెళ్ళిపోతూనే ఉందన్నమాట అర్జున్ని సారాన్ని. సో చూస్తున్నంతసేపు ఆ సినిమా వెళుతూనే ఉంది, ఎక్కడ అసలు మేము కొంచెం కూడా డివేట్ అవ్వడం అలాంటిది లేదు ఈ ఫిలింలో. అండ్ చాలా చిన్న చిన్న విషయాలు ఇంటికొచ్చాక కూడా గుర్తు చేస్తూ ఉంటాయను, కాలినప్పుడు తను ఇది చేయడం, తను పడుకుంటుందేమో అనుకుంటే సో తన కళ్ళ నుంచి నీళ్లు రావడం. సో ఇదంతా కూడా అంటే వైఫ్ ఎంత ఏమంటున్నా కూడా చేయమని, బట్ ఆ లవ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు కదా, సో ఆ లవ్ అనేది ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది ఎంత తిట్టుకున్నా ఎంత చేసినా కూడా. సో ఒక పక్క అలా తీసుకెళ్తూనే చాలా మెసేజెస్ కూడా ఇచ్చారు మీరు, ఏజ్ అనేది జస్ట్ నెంబర్. సీరియస్లీ ఏజ్ అనేది జస్ట్, అవును ఏజ్ అనేది జస్ట్ నెంబర్. లైక్ ఎప్పుడైనా చేయొచ్చు, ఏదైనా అనుకుంటే దృఢంగా మనందరికీ తెలిసిన విషయం ఎక్కడ ఇగ్నోర్ చేయాలి చెయ్యం కదా. బట్ అంటే అసలు మెసేజ్ టోన్ అసలు టచ్ చేయాలి మనం ఒకటే సీన్ లో కూడా. But it will be uplifting, definitely, right. For sure, yeah. Yes, so, chala chotla. అర్జున్ నుంచి అందరికి చెప్పాడు, అర్జున్కి చెప్తారు, అర్జున్ చెప్తారు. బట్ అర్జున్ చూసినప్పుడు చాలా మంది కనిపిస్తుంది అర్జున్ ఏదైతే లైఫ్ స్టోరీ ఉందో ఆ స్టోరీని చూస్తే చాలా మంది కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ప్రయత్నిస్తూ దానికంటే కూడా యూనో ప్రయత్నించాలి లైఫ్ లాంగ్ అనేది ఏంటి మధ్యలో అలా పాజిటివ్ ఇచ్చాను కదా ఏంటి అనేది థియేటర్ లో చూడాలన్నమాట. చాలా మందికి అనిపిస్తుంది లైఫ్ లో యూనో ఎప్పుడైనా చేయొచ్చు నిజంగా, కొంతమంది అనిపిస్తూ ఉంటారు అనేటప్పటికి నాకు. అందుకే నేను ఎడిట్ చేశాను మధ్యలో కొంచెం ఎడిట్ చేశాను. బట్ అమేజింగ్ అది, అంటే ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాలనిపించేది అది, లైఫ్లో చేయాలనిపించేది అది. అలా అనిపించడం చాలా తక్కువ, అయితే మనం కనెక్ట్ చేసుకుంటాం బట్ పక్క వాళ్ళకి కూడా చెప్పాలి అనిపించే డైలాగ్ ఇచ్చారు అది, మెసేజ్ అనే అనాలి దాన్ని కూడా. మరి మీరు టీజర్లో డైలాగ్ గురించి మాట్లాడుతుంటే హ్యాపీగా చెప్పేసేయచ్చు. లేదు నేనే వేరే దాన్ని కంగారు ఓకే. సో ఇంత భయపడడం కనిపించింది కదండి టీంలో, ఇంతకీ ఇది చాలా హుక్ పాయింట్ అనమాట. థియేటర్లో చూడాలి కదా, సీరియస్లీ థియేటర్లో ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. అండ్ నానిలో మీకు నచ్చింది, నానితో వర్క్ చేశారు, అర్జున్గా మార్చేశారు. నాని గారిలో నచ్చింది ఏంటంటే అండి, సినిమాలు చూసాం ఆ యాక్టింగ్ అదంతా పక్కన పెట్టేస్తే నాకు ఫస్ట్ టైం నానిగారిని చూసింది ఎప్పుడంటే ఆయన వేరే షూట్ ఏదో జరుగుతున్నప్పుడు రోడ్డు మీద ట్రావెల్ షాట్ ఏదో తీస్తుంటే నేను పాసింగ్ వెళ్తున్నప్పుడు చూసా సెకండ్ టైం ఏమో కూర్చొని. అవును సార్, గచ్చిబౌలి దగ్గర నేను లోకల్ అనుకో, నేను లోకల్ మజ్ను అప్పుడు చూసాం మిమ్మల్ని ఫస్ట్ టైం. సెకండ్ టైం స్క్రిప్ట్ నరేషన్ కూర్చున్నా. సో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అండి, స్క్రిప్ట్కి ఏది అవసరమో అది 100% చేస్తారు. అది యాక్టింగ్ కాదు, ఇంకా చుట్టుపక్కల చాలా ఉంటాయి కదా. అంటే పర్సనల్గా ఆయన కన్నా కూడా ముందు స్టోరీని ప్రయారిటైజ్ చేయడం అనేది సినిమాకి దానికి నమ్మి పనిచేసే టెక్నీషియన్స్ కానీ మిగిలిన కో యాక్టర్స్ అందరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది, అది డైరెక్ట్గా ఎవరికి కనిపించదు. సో అంటే మేమందరం నేనేదో కష్టపడి రాసిన స్క్రిప్ట్ దాన్ని నమ్మి చాలామంది చేస్తున్నారు, ఇదంతా పక్కన పెడితే అందరికీ ప్రయారిటీ స్క్రిప్ట్ కదా, ఆ ఇంపార్టెన్స్ స్క్రిప్ట్ది కాపాడతారు ప్రతి చోట, అది సీన్స్లోనే యాక్టింగ్లో అవ్వచ్చు బయట అన్ని చోట కూడా. ఓకే. అండ్ మళ్ళీ మళ్ళీ రావ దాంట్లో కూడా మేము చూసాం కొంచెం పాస్ట్ ప్రెసెంట్ ఇలా నడుస్తుంటుంది. అండ్ ఈ ఫిలింలో కూడా ఏంటో సీక్రెట్ అది అనుకుని చేసింది ఏం కాదండి, నా దగ్గర ఉన్న స్క్రిప్ట్లు ఈ రెండు అలాగ ఉన్నాయి కరెక్ట్గా 1-2లో వచ్చినాయి అంతే. ఓకే, తర్వాత ఇంకా అసలు ఏమి ఉండదు. సో నెక్స్ట్ కూడా స్క్రిప్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, రాసుకునే ఉన్నాయి అయితే ఉన్నాయండి. రైట్. ఓకే. అండ్
అక్కడ ఆ చిన్న నానితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇంకేం లేట్ అయితే మళ్ళీ వచ్చేస్తాను కూడా, అదే భయం వస్తుంది ఈ లోపల. సూపర్ యాక్టర్ అండి అసలు. అది అంత యా. సో డైలాగ్స్ అయితే సూపర్ గుర్తుపెట్టుకుంటాడు. డైలాగ్స్ సూపర్ గుర్తుపెట్టుకుంటాడు. కాకపోతే ఏంటంటే సీన్ ముందు హ్యాపీయా సాడ్ అని అడుగుతాడు, అది కోడ్ అన్నాడు. ఆ మోడ్ లోకి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన డైలాగ్ హ్యాపీ ఫేస్ సాడ్ ఫేస్ అని అడుగుతాడు. ఓకే, ఫైనల్ గా ప్రొడ్యూసర్ గురించి నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉండి ఉంటారు వంశీ గారు కదా? ఆబ్వియస్లీ వెరీ వెరీ, అంటే ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ కదండి. అంటే నాకు రిలీజ్ తర్వాత చాలామంది నేను పనిచేసిన ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి చాలా జెలసీగా ఉంది సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే ఈ ఫిల్మ్ని మేము ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయాం, దిస్ వుడ్ హావ్ బీన్ ఎ ప్రౌడ్ ఫిల్మ్ టు బి అసోసియేటెడ్ విత్ అన్నారు. సో వంశీ గారిని హ్యాపీగా లేడంటే పట్టుకుంటున్నారు. లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు అనిపిస్తుంది ఆయన అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ ఫిలిం. అండ్ మామూలుగా అయితే ఇంటర్వ్యూస్ అయిపోయాక చెప్తూ ఉంటాం పైసా వస్తా ఫిలిం అని, బట్ ఎంత ఇచ్చినా తక్కువేనే మా సినిమాకి, బికాస్ టైం అనేది చాలా విలువైంది. సో మీరు తీసుకున్న ఆ టైం చాలా చాలా విలువగా మళ్ళీ మాకు ఇచ్చారనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే ఇండస్ట్రీలో మరిన్ని మంచి చిత్రాలతో మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అలాగే ఫిలిం గురించి అంటే బయట ఆడియన్స్ ఎలా అయితే రిసీవ్ చేసుకున్నారో, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఫిలిం చూడగానే ట్వీట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారు, విజయ్ దేవరకొండ, రాజమౌళి గారు, వీళ్ళందరూ కూడా సో చాలా చాలా మంచి లైన్స్తో ట్వీట్ చేయడం జరిగింది. దాని గురించి ఏమంటారు? చాలామంది అండి, బన్నీ కానీ, రానా కానీ, రాజమౌళి గారు కానీ, తారక్ కానీ, విజయ్ కానీ, అందరూ అసలు అంటే ఒక్కళ్ళని కాదు, యాక్టర్స్, నరేష్, మన మన జనరల్గా మీడియా ఫ్రెటర్నిటీ కానీ, డైరెక్టర్లు కానీ, చాలా అన్ని ఐ థింక్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ అనమాట, యునానిమస్గా అంత సపోర్ట్ చూపించారు. అండ్ మోర్ దెన్ అంటే జెర్సీని సపోర్ట్ చేశారనేది పక్కన పెడితే, ఇన్ జనరల్ ఒక హెల్దీ వైబ్ కదా అది. రైట్, ఒకళ్ళ సినిమాలు ఒకళ్ళు మెచ్చుకోవటం లేదంటే అంత ఓపెన్గా వచ్చి అండ్ అంత సూపర్లేటివ్స్ వాడుతూ బాగుంది నచ్చింది కాదు, వాళ్ళకి మనసుకి ఏమనిపించిందో యూనో అంత ఓపెన్గా ఫుల్ హార్ట్తో పోగొట్టం అనేది ఫెల్ట్ వెరీ హ్యాపీ. దిల్ రాజు గారు, రాజు గారు అయితే అప్రిసియేషన్ మీట్ కూడా పెట్టేశారు, వెరీ హ్యాపీ అండి. అందుకే మంచిది ఏముంటుంది, మనతో పాటు పనిచేసే మనతో పాటు ఉన్న కొలీగ్స్ అందరూ అంత ఓపెన్గా ఇంత నచ్చింది, ఇంత బ్రిలియంట్ అని, ఇంత మాస్టర్ పీస్ అని ఇలాంటి మాటలు వాడుతూ ఓపెన్గా, అంటే ముందు ఆ హెల్దీ అట్మాస్ఫియర్ మన ఇండస్ట్రీలో ఉందన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, దట్స్ ఎ బిగర్ ఫీలింగ్, బెటర్. రైట్. అండ్ ఆడియన్స్ కూడా మంచి సినిమా వస్తే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు వంతు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో జెర్సీ కూడా రాగానే ఫస్ట్ డే ఫస్ట్ షోనే సూపర్ హిట్ చేశారు ఎప్పుడు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు? థ్యాంక్స్ మించి అంటే ఇంకొక మాట ఏదైనా కనిపెడితే అది చెప్పుండేవాడిని. సో ప్రస్తుతానికి థ్యాంక్సే కాబట్టి, అంటే ముందు వాళ్ళు ఇచ్చిన అంటే ఏ ఒక్క మెసేజ్ కూడా, అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే విచిత్రంగా ఒక 100 మెసేజ్లోనో లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా బాగుంది అన్న మెసేజ్ పెడితే ఇదంటే బాగు, అంటే ఆల్మోస్ట్ అది ఒక బ్యాడ్ మెసేజ్ లాగా అయిపోయింది. అంటే బాగా అస్సలు సినిమా బాగాలేదు అన్నంత సీరియస్గా తీసుకుంటున్నాం, బాగుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఒక లైన్లో చెప్పట్లే, అందరూ ఏదో ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ప్రతిదీ ఒక అన్లెస్ పర్సనల్గా అంతగా కనెక్ట్ అవ్వకపోతే ఆల్మోస్ట్ చిన్న లవ్ లెటర్లా రాస్తున్నారు ప్రతి మెసేజ్ని, ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, వాట్ ఎవర్ దే ఫెల్ట్. నోబడీ సెడ్ అయితే సినిమా చాలా బాగుంది, నో, ఎవరు అలా చెప్పట్లేదు అనమాట. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాళ్ళకి ఎంతగా మనసు నచ్చేసి ఎంతగా నిజంగా తీసుకున్నారు సినిమాని కంప్లీట్గా. సో డెఫినెట్గా మాటలు చాలా వస్తుంటాయి, ఒకసారి నచ్చేస్తుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. అదే జరిగింది. అండ్ వన్ మోర్ హైలైట్ లైక్ ఈ ఫిలింలో నానికి నాని వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, అది కూడా సూపర్గా ఉంది. ఓకే, అంటే అది ఎడిట్ చేసేసేయండి, ఇది కూడా ఎడిట్? ఓకే ఓకే, అలాగే ఎంజాయ్ చేద్దాం సినిమా అట్టిసేచ్. యా, డన్ అయితే. సో మీరు కూడా సెకండ్ టైం సక్సెస్ అనుకున్నారు కదా, సో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకున్నారు? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. అంటే ఏదైనా ఒక విషయం చెప్పి ఒక నలుగురు ఉన్న చోట నలుగురిని కన్విన్స్ చేయడమే కష్టం. రైట్. సినిమా తీసి అంతమంది యునానిమస్గా బాగుంది అంటే ఇంకా నథింగ్ లైక్ ఇట్. వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఓకే, చాలా షార్ట్ అండ్ స్వీట్. ఓకే శ్రద్ధ, సే సంథింగ్ అబౌట్ యువర్ ఫిలిం టు ద ఆడియన్స్, లైక్ ఇంత పెద్ద. నో, ఐ ఫీల్ లైక్ యు, లైక్ నాని వాస్ సేయింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ద
big names of the industry are coming forward and openly, you know, complimenting the film, I think it goes to show that they're genuinely happy. So like when you say film fraternity, fraternity means like, you know, like a family, like a brotherhood sort of. Right. So it just goes to show that for them, just good cinema has to be appreciated, and that's what they're displaying. That's, I think that's very good. In fact, not just here, even in where I come from, the Kannada film industry, right, everyone's watching it and appreciating our film. And I think for this cinema industry, like for cinema itself, that's a huge deal. When language or state, it doesn't become a barrier, and you appreciate good cinema regardless of where it is, right, you know, where it is being made. I think that's really great, that the audiences are liking it. I said this today. I said I feel very welcomed. A couple of people said welcome to Tollywood, and that was the best thing I read on the internet for my personally. Successful welcome to Tollywood, and Mata. Yes, successful entry. Yeah, feel so proud that our film is like it'll go down in the history as a beautiful film. That's what. Is it something like? Inka kontamandi koncham busyga unde vanna chudakapothe vallu em cheptaru audience ki enduku inka chudaledu oh adugutaru enduku inka chudaledu why ah yeah you want to say something ayindi already yeah 3 days ayindi chaala mandi chusesaru we will go on for 3 lots of weeks time undi you want to say something audience matlab kuch speech hai kya audience ke liye kuch bhi nahi movie dekhi excellent good excellent thanks at least say thanks thank you na bolega sab acha आपको दे रहे ना आपको मिल रहे शायद ओके थैंक यू सो मच सो ఇంకా మనం ఇంకా అందరూ చూసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం ఎందుకంటే కొన్ని కొన్ని ఎడిటింగ్ లో తీసేయాల్సి వస్తుంది సో ఎడిట్ చేయని ఇంటర్వ్యూ అప్పుడు అన్ని రివీల్ చేయొచ్చు అందుకే తొందరగా చూసేయండి ఇప్పటికీ 3 రోజులు అయింది ఎవరైనా చూడకపోతే వెళ్ళండి థియేటర్కి చూడండి ఇంకా పెద్ద సక్సెస్ అందించండి దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ అప్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్